हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुपर मॉम। नेनु मी अश्विनी। ई वीडियो लो 2 इयर्स ओल्ड बेबी ओक डैली रोटीन अंड डाइट चार्ट एदी फॉलो अवाली अनेदी नेनु ई वीडियो लो चेप्तानु। लेट्स स्टार्ट। ई डैट चार्ट फॉलो अय्ये मुंदु ई ओक इंपॉर्टेंट नोट अंडी। అందరూ బేబీస్ డిఫరెంట్ అండ్ వాళ్ళ తినే ఫుడ్ రిక్వైర్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీ బేబీ ఈ డైట్ చార్ట్ ఫాలో అవ్వకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. 2 ఇయర్స్ కంప్లీట్ అయినా లేదంటే 2 to 3 మధ్యలో ఉన్నా కానీ ఈజీగా ఈ డైట్ చార్ట్ని ఫాలో అవ్వచ్చు. మెయిన్గా 2 ఇయర్స్ చైల్డ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే మిల్క్ 2 టైమ్స్ ఏ డే ఉండాలండి. 3 మెయిన్ మీల్స్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్నాక్స్. స్నాక్స్ 2 టైమ్స్ పర్ డే అండి. అది వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్. బేబీస్ 7:30 to 8 లోపల లేచేలా చూసుకోండి. ముందే లేచిన ప్రాబ్లం లేదు. లేట్గా లేవడం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో ఉన్నది అసిడిటీ ఫామ్ అవుతుంది. ఎంప్టీ స్టమక్ ఉండడం వల్ల అసిడిటీ ఫామ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఏం తిన్నా కన్నా వామిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక సో టైంకి లేచేలా చూసుకోండి అండ్ టైంకి పడుకునేలా చూసుకోండి. ఈ టైమే ఫాలో అవ్వాలని లేదండి. వాళ్ళు నైట్ ఎర్లీగా పడుకుంటే ఆటోమేటిక్గా మార్నింగ్ ఎర్లీగా లేస్తారు. బేబీస్ లేవగానే ఫ్యూ సిప్స్ ఆఫ్ వామ్ వాటర్తో స్టార్ట్ చేయాలండి. వాళ్ళకి కొన్ని వామ్ వాటర్ ఇవ్వడం వల్ల 40 అవుతుంది, స్టమక్ క్లీన్ అవుతుంది. వాటర్ అన్నది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ డేలో చాలా ఇంపార్టెంట్ అండి. 2 ఇయర్స్ అబోవ్ పిల్ అప్రాక్సిమేట్గా 1.2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే ఇవ్వాలండి. వాటర్ తాగిన 15 మినిట్స్కి పిల్లలకి మనం మిల్క్ కానీ లేదంటే ఒక ఫ్రూట్ కానీ ఇవ్వచ్చండి. డే మొత్తంలో మిల్క్ అనేది 500 ml వరకు మనం ఇవ్వచ్చండి. 500 ml మించి మాత్రం మిల్క్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఏమీ ఇవ్వకండి. ఎందుకంటే అప్పుడు మనకి ఐరన్ అన్నది తగ్గిపోతుంది. కాల్షియం ఉంటుంది కానీ ఐరన్ అనేది తగ్గిపోతుంది. ఈ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటారు. దానివల్ల ఐరన్ అన్నది వాళ్ళ బాడీకి వెళ్లకుండా ఉంటుంది. సో 500 ml మించి మాత్రం మిల్క్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇవ్వకపోవడం మంచిది. బ్రేక్ఫాస్ట్ అనేది 8:30 to 9 am లోపల బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి. ఒకవేళ పిల్లలు కనుక లేట్గా లేస్తే మిల్క్ అన్నది స్కిప్ చేసి వామ్ వాటర్ ఇచ్చిన 15 నిమిషాలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయండి. లేదంటే ఇలా డేలో ఉన్న షెడ్యూల్ మారుతుంది. కనుక ఒకవేళ లేట్ లేస్తే మిల్క్ అన్న స్కిప్ చేసి వామ్ వాటర్ ఇచ్చిన 15 నిమిషాలకి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టండి. మా బాబు 2.5 ఇయర్స్ అండి. ఇప్పుడు నేను మా బాబుకి ఎలాంటి డైట్ చార్ట్ ఫాలో అవుతానో సేమ్ అది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో వెజ్ ఆప్షన్స్ వచ్చేసి మనం దోశ పెట్టుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు. దోశలో వెరైటీ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, రాగి పిండితో దోశ, ఇలా దోశలు వేయచ్చు. ఇడ్లీలో నెయ్యి వేసి పెట్టచ్చు. పరోటాస్ ఇవ్వచ్చు, దాంట్లో కొంచెం బటర్ కానీ కర్డ్ కానీ చట్నీ కానీ వేయచ్చు. ఆలూ పరోటా, పన్నీర్ పరోటా, పాలకూరతో మిక్స్డ్ వెజిటేబుల్తో ఇచ్చుకోవచ్చు. ఊతప్పం పెట్టచ్చు, ప్యాన్ కేక్స్ పెట్టచ్చు. ప్యాన్ కేక్స్ అయితే పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఉప్మా పెట్టచ్చు, అటుకులు ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, లేదంటే బొంబాయి రవ్వతో ఉప్మా చేసి కొన్ని వెజిటేబుల్స్ కూడా అందులో కొన్ని యాడ్ చేసి అలా హెల్దీగా పెట్టచ్చు. లేదంటే సేమియా ఉప్మా పెట్టచ్చు, దాంట్లో కూడా క్యారెట్ అని అలా వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకుని అలా పెట్టచ్చు. లేదంటే మిల్క్లో మనం చాకోస్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకుని పెట్టచ్చు. ఇది కొంచెం ఎమర్జెన్సీ అప్పుడు మనకి ఇంకా ఏమంటే పెట్టాలి అన్నప్పుడు ఇలా చాకోస్ కార్న్ఫ్లేక్స్ పెట్టండి, డైలీ కాకుండా. బ్రెడ్ అనేది టోస్ట్ చేసి పెట్టచ్చు. దాంట్లో కొంచెం బటర్ కానీ, జామ్ కానీ, పీనట్ బటర్ కానీ, చీజ్ కానీ ఇవన్నీ యాడ్ చేసి టేస్టీగా పెట్టచ్చు. లేదంటే చపాతీ పెట్టచ్చు, అలాగే పెసరట్టు పెట్టచ్చు. ఓట్స్ పోరిజ్ కానీ, రాగిది కానీ, అలా మల్టీగ్రెయిన్లో అయినా సరే పోరిజ్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఇంకొంచెం నట్స్ పౌడర్ వేస్తే హెల్దీగా ఇంకా మంచిగా పెట్టేయచ్చు. అలాగే ఇంకా మల్టీగ్రెయిన్ సీరియల్స్, దాంట్లో ఫ్రూట్స్ అలా కలిపేసి పిల్లలకి మిల్క్లో కల్పిస్తే అది కూడా హెల్దీగా అలా పెట్టచ్చు. రోజు ఒకటే పెడితే బోర్ కొడుతుంది కనుక వాళ్ళకి మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే హెల్దీ ఫుడే పెట్టాలండి. ఇలా హెల్దీ అండ్ వార్మ్ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్ పెట్టచ్చు. అది చీజ్ యాడ్ చేసైనా వితౌట్ చీజ్ అయినా,
లేదంటే హార్డ్ బాయిల్డ్ ఎగ్ పెట్టేయచ్చు, అలాగే ఎగ్ ఆమ్లెట్ వేసి పెట్టచ్చు, చీజ్ వేసి అయినా పెట్టచ్చు, వితౌట్ చీజ్ అయినా సరే మంచిగా ఎగ్ ఆమ్లెట్ వేసి ఫ్రై చేసేది వాటిని పెట్టచ్చు, ఎగ్ పుడ్డింగ్ పెట్టచ్చు, అలాగే ఎగ్ దోశ పెట్టచ్చు, ఎగ్ కట్లెట్ పెట్టచ్చు, అలాగే ఎగ్ పరాటా పెట్టచ్చు, లేదంటే ఎగ్ రోల్ చేసి పెట్టచ్చు, ఇష్టంగా తింటారు. అలాగే చికెన్లో కూడా పరాటా చేసి పెట్టచ్చు, లేదంటే ఫ్రెంచ్ టోస్ట్ చేసి ఎగ్ వేసి టోస్ట్ చేసి ఇచ్చామంటే అది కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఫిష్ స్టిక్స్ ఇచ్చామంటే అది కూడా హెల్తీగా వాళ్ళు తింటారు. ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ వెరైటీస్గా పెట్టుకుంటే వాళ్ళు హెల్తీగా పిల్లలు ఇష్టంగా తింటారు. మ్యాక్స్ 2 ఇయర్స్ ఓల్డ్ బేబీస్ మార్నింగ్ నాప్ తీసుకోరండి. ఒకవేళ బేబీ ఎర్లీగా కనుక లేస్తే 10 AM అలా ఒక చిన్న నాప్ తీసుకుంటారు. ఒకవేళ మీ బేబీ మార్నింగ్ నాప్ తీసుకోకపోతే కనుక ఆ టైంలో ఎడ్యుకేషన్ యాక్టివిటీ కానీ, లేదంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ, లేదా బుక్స్ రీడింగ్ కానీ ఇలాంటివి వాటిల్లో వాళ్ళని బిజీగా ఉంచండి. ఇలా ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్లో బిజీ ఉంచడం వల్ల వాళ్ళు కూడా న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి మిడ్ మార్నింగ్ స్నాక్ గురించి తెలుసుకుందాము. మిడ్ మార్నింగ్ స్నాక్ అనేది 11 to 11:30 AM మధ్యలో ఇవ్వాలి. మిడ్ మార్నింగ్ స్నాక్ ఆప్షన్స్ చూద్దామండి. ఇది మార్నింగ్ స్నాక్ వచ్చేసి చాలా లైట్గా ఉండాలండి, దానివల్ల లంచ్ అనేది కంప్లీట్గా చేస్తారు. ఈ స్నాక్స్ ఆప్షన్స్ వచ్చేసి మనం వెజిటేబుల్ సూప్ ఇవ్వచ్చు, చికెన్ సూప్ ఇవ్వచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రూట్స్ బౌల్లో మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక బౌల్లో వేసి ఇవ్వచ్చు. ఫ్రూట్స్లో యాపిల్, పపాయా, సపోటా, బనానా, అవకాడో ఇవన్నీ ఇవ్వచ్చు. అలాగే పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసి రోస్ట్ చేసి పెట్టచ్చు, స్వీట్ పొటాటో అది పెట్టుకోవచ్చు, లేదంటే చీజ్ని కట్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్గా చేసి అలా ఇవ్వచ్చు. యోగర్ట్ ఇవ్వచ్చు, మిల్క్ షేక్స్ ఇవ్వచ్చు. మిల్క్ షేక్స్ అంటే ఏం లేదండి, అందులో మిల్క్, ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసిన బాదం కానీ, క్యాష్యూస్ కానీ, కిస్మిస్ కానీ యాడ్ చేసి హెల్తీగా మిల్క్ షేక్స్ ఇవ్వచ్చు. డిఫరెంట్ మిల్క్ షేక్ ఇవ్వచ్చండి. బనానా యాపిల్, లేదా బనానా యాపిల్, లేదా స్ట్రాబెర్రీ బనానా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ ఇలా డిఫరెంట్గా ఇవ్వచ్చు. అలాగే పుడ్డింగ్ ఇవ్వచ్చు, జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ కానీ, లేదా వెజిటేబుల్ జ్యూస్ తాగే వాళ్ళు ఉంటే మీరు చాలా లక్కీ. సో వెజిటేబుల్ జ్యూస్ తాగే వాళ్ళైతే అలా, లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఇస్తే ఫ్రూట్ జ్యూస్, లేదంటే స్మూతీస్, లేదంటే నట్స్ కానీ, నట్స్ అనేది 2.5 పైన ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చాకింగ్ కొంచెం చూసుకుని మనం ఇవ్వాలండి ఏదైనా. లేదంటే చాకింగ్ అయితే చాలా అది డేంజర్ కింద అవుతుంది, కాబట్టి ఏదైనా మనం ఇచ్చేటప్పుడు పక్క నుండి మనం అబ్జర్వ్ చేయాలి. బ్రెడ్ అనేది ఇవ్వచ్చు, బ్రెడ్ లేకపోతే టోస్ట్ చేసి అయినా ఇవ్వచ్చు. బిస్కెట్స్ పెట్టచ్చండి. బిస్కెట్స్ అనేది మ్యాక్స్ అవాయిడ్ చేయండి, మైదా అండ్ షుగర్ కలిసినవి అవాయిడ్ చేయండి. ఇలా గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం వేసి రెడీ చేస్తాం కదా హోమ్ మేడ్ బిస్కెట్స్, అవి మ్యాక్స్ పెట్టడానికి ట్రై చేయండి. మనం రస్క్లైనా ఇవ్వచ్చండి, బ్రిటానియా రస్క్ అని దొరుకుతాయి కదా అవన్నీ పెట్టుకోవచ్చు. లేదంటే బ్రెడ్ నెయ్యిలో ఫ్రై చేసి లైట్గా అలా పెట్టచ్చు, లేదంటే బ్రెడ్ ఎగ్లో డిప్ చేసుకుని ఫ్రై చేసుకుని స్లైసెస్గా పెట్టచ్చు. ఇలా డిఫరెంట్గా మనం స్నాక్స్ అనేవి పిల్లలకి ఇవ్వచ్చు. మఫిన్స్ కూడా ఇలా పెట్టేయచ్చు పిల్లలకి. ఇప్పుడు మనం లంచ్ గురించి మాట్లాడదామండి. లంచ్ వచ్చేసి 1 to 1.5 సమయం మధ్యలో మనము లంచ్ అనేది పిల్లలకి పెట్టచ్చు. లంచ్ ఆప్షన్స్లో వెజ్లో అయితే సాంబార్ రైస్ కానీ, కర్డ్ రైస్, రసం రైస్, పప్పు, పప్పన్నం పెట్టుకోవచ్చు, టమాటా పప్పు కానీ, పాలకూర పప్పు, తోటకూర పప్పు ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు. దానివల్ల మంచి ఐరన్ వస్తుంది మన పిల్లలకి. ఇలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా అలా మనం పెట్టచ్చు, లేదంటే ప్లెయిన్గా కిచ్డీ చేసి పెట్టచ్చు, లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా క్యారెట్ అని గ్రీన్ పీస్ ఉంటుంది కదా పచ్చిబటాని అది అన్నీ వేసి మనం ఆలుగడ్డ అవన్నీ వేసి కిచడీలాగా తయారు చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కిచడీ కింద పెట్టచ్చు. అది చాలా బలమైన ఫుడ్ అండి. లేదంటే ప్లెయిన్ రైస్లో మనం వెజిటేబుల్ కర్రీ వేసి పెట్టచ్చు, గోధుమ రవ్వలో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కిచడీలా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు, లేదంటే ఓట్స్ కిచడీ పెట్టుకోవచ్చు, లేదంటే వెజిటేబుల్ రైస్ ఇవ్వచ్చు. వెజిటేబుల్ పులావ్ చేసి దాంట్లో కొంచెం కర్డ్ కూడా వేసుకుని వాళ్ళకి పిల్లలకి పెట్టుకోవచ్చు, లేదంటే చపాతీ వేసి దాంట్లో
పప్పు కానీ లేదంటే కర్రీ ఏదైనా వెజిటేబుల్ కర్రీస్ కానీ వేసి అలా పెట్టచ్చు, లేదంటే పన్నీర్ కర్రీ పెట్టచ్చు రైస్లో. పన్నీర్ కర్రీలో మనం పాలకూర లేదంటే పచ్చి బఠానీ ఇలా అన్ని వెరైటీస్ యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని అలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు రైస్లో. అలాగే బెండకాయ ఫ్రై కానీ, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై కానీ, ఆలు కానీ, ఆలు ఫ్రై కానీ, ఇవన్నీ మనం రైస్లో కలిపి పెట్టచ్చు. లేదంటే వెజిటేబుల్ పాస్తా చేసి పెట్టచ్చు, పాస్తా ఇష్టంగా తింటారు పిల్లలు. అలాగే వెజిటేబుల్ బిర్యానీ పెట్టచ్చు, దాంట్లో కొంచెం రైతా కూడా వేస్తే ఇంకా ఇష్టంగా తింటారు. అలాగే మష్రూమ్ కర్రీ పెట్టచ్చు, పొటాటో గ్రీన్ పీస్ కర్రీ చేసి అలా పెట్టచ్చు. నాన్ వెజ్లో లంచ్ ఆప్షన్స్ వచ్చేసి మనం చికెన్ని కిచడీలో చేసి పిల్లలకి పెట్టచ్చు, లేదంటే ప్లెయిన్ రైస్లో కర్రీ వేయచ్చు. చికెన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ కానీ, మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, ఇలా డిఫరెంట్గా ఏదైనా ఒక కర్రీ వేసి ప్లెయిన్ రైస్లో వేసి పెట్టచ్చు. ఎగ్ శాండ్విచ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఎగ్ పాస్తా, ఎగ్ రైస్, బిర్యానీలో ఎగ్, చికెన్, ఫిష్ ఏదైనా వాడి మనం పెట్టుకోవచ్చు. లేదంటే రోస్ట్ చేసి, ఫిష్ రోస్ట్ చేసేసి ఆ రోస్టెడ్ ఫిష్ పెట్టచ్చు. మ్యాక్స్ ఈ ఏజ్ బేబీస్ అందరూ 1 hour to 2 hours వరకు మధ్యాహ్నం అనేది పడుకుంటారండి. మీ బేబీస్ని 4 తర్వాత మాత్రం, ఈవినింగ్ 4 తర్వాత అసలు పడుకోబెట్టకండి. ఈవినింగ్ 4 తర్వాత కనుక పడుకుంటే రాత్రి పడుకోవడం వాళ్ళకి ఎర్లీగా పడుకోవడం కష్టమైపోతుంది. బేబీ పడుకుని లేచాక కొంచెం వాటర్ ఇవ్వండి. ఫస్ట్ లేచిన వెంటనే వాటర్ ఇచ్చిన 15 minutes తర్వాత మనం స్నాక్స్ అనేది ఇవ్వాలి. అది 5 to 5:30 మధ్యలో ఇవ్వచ్చు. అలాగే స్నాక్స్ అనేది చాలా లైట్గా ఉండాలండి. ఇలా లైట్గా తీసుకోవడం వల్ల డిన్నర్ అనేది వాళ్ళు కంప్లీట్గా చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్గా మనము మిల్క్ ఇవ్వచ్చండి. అది కౌ మిల్క్ అయినా బఫెలో మిల్క్ అయినా అందులో మనం డేట్ సిరప్ యాడ్ చేయొచ్చు, లేదంటే బాదం పౌడర్ కానీ బెల్లం కానీ వేయచ్చు. లేదంటే లిటిల్ షుగర్ వేసి ఇవ్వాలి అంటే చాలా లిటిల్గా షుగర్ వేయండి, లేదంటే పసుపు వేసి ఇవ్వండి, లేదంటే సాఫ్రాన్ వేయచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్ పౌడర్. అది చాలా హెల్దీ. ఒకసారి మనం డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ఇలా ఎప్పుడంటే అప్పుడు పాలల్లో కలిపి పిల్లలకి పెట్టచ్చు. పిల్లలకి ఎప్పుడైనా కోల్డ్గా అనిపిస్తే ఒక వామ్ మిల్క్లో కొంచెం పసుపు వేసి కాచి అది వామ్గా ఇవ్వండి. డెఫినెట్గా వాళ్ళకి కొంచెం అన్న రిలీఫ్ ఉంటుంది. నేనైతే అలాగే ఇస్తాను. అండ్ ఫ్రెంచ్ టోస్ట్ చేసి ఇవ్వచ్చు, లేదంటే సూప్స్ ఇవ్వచ్చు. టమాటో సూప్, వెజిటేబుల్ చికెన్ సూప్ ఇలా సూప్స్ ఇవ్వచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇవ్వండి, డైలీ కాకుండా. అండ్ బాయిల్డ్ ఎగ్ ఇవ్వచ్చు, స్క్రాంబిల్డ్ ఆమ్లెట్, హల్వా చేసి పెట్టచ్చు. మన దగ్గర ఉన్న బొంబాయి రవ్వతో మంచిగా నెయ్యితో ఫ్రై చేసుకుని చక్కగా స్వీట్లాగా హల్వా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్న లడ్డు కానీ, కేక్ కానీ, మఫిన్స్ కానీ పెట్టచ్చు. మ్యాక్స్ అయితే హోమ్మేడ్ కేక్సే పెట్టండి. ఇలా గోధుమ పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్తో చేసిన కేక్స్ ఉంటాయి కదా, అలా మనం హోమ్మేడ్గా ఇంట్లో తయారు చేసి హెల్దీగా అలా పెట్టుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన లడ్డూస్ పెట్టుకోవచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రూట్స్ సలాడ్స్ ఉంటాయి కదా అలా అన్నా ఇవ్వచ్చు. లేదంటే స్వీట్ కార్న్ మనం ఉడికించి మొక్కజొన్నని మంచిగా ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుని తర్వాత లైట్గా పెప్పర్ జల్లి ఉడికించిన స్వీట్ కార్న్ పెట్టచ్చు. అలాగే పల్లీలు, నువ్వులు, ఉండలు ఇంట్లో తయారు చేసినవి బలమైన ఫుడ్ అలాంటివి పెట్టుకోవచ్చు. లేదంటే పన్నీర్ బటర్లో వేయించి మనం అలా పిల్లలకి పెట్టచ్చు. బనానా లేదా అవకాడో, లేదంటే స్మూతీస్ ఇవ్వచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రూట్స్ బౌల్లో వేసి ఇవ్వచ్చు, లేదంటే మిల్క్ షేక్స్ ఇవ్వచ్చు, బిస్కెట్స్, మిల్క్ అండ్ బిస్కెట్స్ ఇవ్వచ్చు, చీజ్, పుడ్డింగ్, యోగర్ట్, జ్యూస్ ఇవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్ కానీ, వెజిటేబుల్ జ్యూస్ కానీ, ఇలా వెరైటీస్గా మనం ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వచ్చు పిల్లలకి. ఈవినింగ్ స్నాక్ అలా లైట్గా పిల్లలు తీసుకోవడం వల్ల డిన్నర్ అనేది 7:30 to 8 PM వాళ్ళకి చాలా మంచిగా ఆకలి వేస్తుంది. సో దాంతో మనం వాళ్ళు కంప్లీట్గా డిన్నర్ చేయడానికి ఇష్టపడతారు. మ్యాక్స్ లంచ్ ఆప్షన్స్ ఏమి ఉంటాయో డిన్నర్ ఆప్షన్స్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. లంచ్లో మనము ఏం పెడతామో అది డిన్నర్లో రిపీట్ చేయకుండా డిఫరెంట్ది పెట్టాలి. ఇప్పుడు మార్నింగ్ మనము సాంబార్ రైస్ పెడితే ఈవినింగ్ మనం రసం రైస్ పెట్టుకునేలాగా, డిన్నర్ టైంలో రసం రైస్ పెట్టుకునేలా ఉండాలి.
లేదంటే మార్నింగ్ మనం వెజిటేబుల్ కర్రీస్తో ప్లెయిన్ రైస్లో పెడితే ఈవినింగ్ మనం కిచడీ చేసుకుని మిక్స్డ్ వెజిటేబుల్స్తో కిచడీ చేసి అలా పెట్టుకోవాలి. అలా అంటే సేమ్ ఉండకూడదు, లంచ్ అండ్ డిన్నర్ సేమ్ ఉండకుండా డిఫరెంట్గా పెడితే వాళ్ళకి డిఫరెంట్గా న్యూట్రియంట్స్ కూడా మొత్తం కావాల్సినవన్నీ పిల్లలకి బాడీకి అందుతుందన్నమాట. ఇప్పుడు డిన్నర్ ఆప్షన్స్ వచ్చేసి మనం సేమ్ సాంబార్ రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, రసం అన్నం కానీ, లేదంటే పప్పు అన్నం కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్స్ రసం పెడితే ఏంటంటే ఈజీగా డైజెస్టబుల్. అలాగే ప్లెయిన్ కిచడీ ఇవ్వచ్చు, జస్ట్ అన్నము ఇలా మూంగ్ దాల్ పెసరపప్పు వేసేసి మనం కిచడీ చేయొచ్చు. లేదంటే దాంట్లో మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసి కిచడీ చేసి పెట్టచ్చు. లేదంటే ప్లెయిన్ రైస్లో వెజిటేబుల్ కర్రీ చేసి పెట్టచ్చు. గోధుమ రవ్వలో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి అది కిచడీలా తయారు చేసి కుక్ చేసి మనం పెట్టచ్చు. లేదంటే ఓట్స్తో కిచడీ పెట్టచ్చు, వెజిటేబుల్ రైస్ పెట్టచ్చు. ఇక్కడ లంచ్ ఆప్షన్స్ ఏమున్నాయో సేమ్ అదే డిన్నర్ ఆప్షన్స్ అండి, కానీ డిఫరెంట్గా పెట్టుకోవాలి. మనం మార్నింగ్ ఒకటి అయితే ఈవినింగ్ ఒకటి చెప్పాను కదా. మెయిన్గా ఏంటంటే మనం ఫ్యామిలీ మీల్స్ పిల్లలకి పెట్టేలా చూసుకోవాలండి. మొత్తం అంతా మనం ఏం తింటామో పిల్లలకు కూడా అదే పెట్టేలా చూసుకోవాలి. కాకపోతే దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్, మసాలాలన్నీ తగ్గించుకుని మనం పిల్లలకి పెట్టుకో. ఇలా మనం వెరైటీస్ ఇంక్లూడ్ చేసి పెడితే కనుక వాళ్ళు ఫ్యూచర్లో చాలా ఇష్టపడతారు. ఇప్పుడు పెట్టే ఫుడ్స్ అవన్నీ అప్పుడు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. మ్యాక్స్ ఫ్యామిలీ మీల్ పెట్టండి ఈ ఏజ్లో. కాకపోతే దాంట్లో పెప్పర్ కానీ, కారం కానీ, లేదంటే సాల్ట్, మసాలా ఏదైనా సరే చూసి వేసుకోవాలి. చాలా లిటిల్గా వేసుకోవాలి, లేదంటే వాళ్ళకి వేడి చేస్తుంది, వాళ్ళంత కారంగా తినలేరు కదా. మనం ఏదైనా ఫస్ట్ వండుకునే ముందు కొంచెం లిటిల్గా అందులో పెప్పర్ కానీ కారం ఏది వేసినా, మసాలా వేసినా కానీ ఫస్ట్ లైట్గా వేసి ముందు కొంచెం తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మనకి మిగతాది మనం ఎంత వేసుకోవాలనుకున్నది మసాలా మనం వేసుకుని మనం పక్కకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ పిల్లలకి కొంచెం తీసేసుకోవాలన్నమాట. అందులో ఎంత కావాలో అంత ఉప్పు, కారం, మసాలా ఏదేయాలన్నా ఫస్ట్ కొంచెం వేసుకుని తీసేసుకుని పక్కన పెట్టుకుని మిగతాది మనం వాడుకోవాలి. ఫ్యామిలీ మీల్ అన్నారు కదా అని పిల్లలకి అన్నీ పెట్టేయడం కాదండి. చాలామంది పిల్లలకి 2 ఇయర్స్ ఎబో అయినా సరే ఎలర్జీ రియాక్షన్స్ ఇంకా ఉంటాయి. సో మనం ఏది పెట్టినా 3 డేస్ రూల్ కింద మనం 3 డేస్ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి అది పడుతుందా లేదా అన్నది అబ్జర్వ్ చేసుకుని మనం అది పిల్లలకి పెట్టాలి. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 9 o'clockకి వాళ్ళకి పడుకోబెట్టేయండి. ఇంకా పడుకోబెట్టే ముందు కొంచెం ఒక గ్లాస్ వార్మ్ మిల్క్ కనుక ఇచ్చినట్టయితే ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే స్టమక్ వాళ్ళకి అది ఫిల్ చేసేస్తుంది. ఇలా కొంచెం వార్మ్ మిల్క్ ఇవ్వడం వల్ల కొంచెం ఎంప్టీగా ఉంటే స్టమక్ లైట్గా అది ఫిల్ అయిపోతుంది. నైట్ టైం మధ్యలో లేవకుండా హాయిగా పడుకుంటారు. ఈ ఏజ్ పిల్లలకి 12 to 14 hours స్లీప్ ఉండాలండి డే మొత్తంలో. ఆఫ్టర్నూన్ నాప్ కూడా కలిపి డే మొత్తంలో 12 to 14 hours స్లీప్ ఉండేలా చూసుకోండి. 2 ఇయర్స్ ఎబో పిల్లలకి ఫ్యామిలీ మీల్ అన్నది అలవాటు చేయాలండి. మనం ఏది తింటామో పిల్లలకు కూడా అదే పెట్టేలాగా చూసుకోవాలి. కాకపోతే స్పైసెస్ అన్నీ తగ్గించుకుని ముందుగానే వాళ్ళకి పక్కకు తీసుకుని తర్వాత మనం యాడ్ చేసుకో. పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా 3 డేస్ రూల్ అన్నది పాటించాలండి. ఎలర్జీ రియాక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకా అవి తగ్గవు 2 ఇయర్స్ ఎబో అయినా. సో ఏ ఫుడ్ పెట్టినా కానీ మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఏజ్లో పిల్లలకి ఏది పెట్టినా మనం క్వాలిటీ మీద ఫోకస్ చేయాలండి, క్వాంటిటీ కాదు. ఎంత పెట్టాము అనేసి అలా కాదు, మనం ఏది పెట్టినా అది మనం క్వాలిటీ హెల్దీ ఫుడ్ పెట్టామా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇలా మనం వెరైటీస్ ఫుడ్లో యాడ్ చేసి మనం పిల్లలకి పెట్టామంటే వాళ్ళకి మోర్ అండ్ మోర్ న్యూట్రియంట్స్ అందుతాయి బాడీకి, అప్పుడు హెల్తీగా ఉంటారు. 2 ఇయర్స్ ఎబో బేబీలు ఎప్పుడైనా సరే వాళ్ళకి వాళ్ళుగా స్పూన్తో తినే విధంగా ఉండాలండి. అలాగే మనం కప్పులో వాటర్ కానీ మిల్క్ అనేది ఇస్తే వాళ్ళకి వాళ్ళుగా కప్పులో తాగే విధంగా ఉండాలి. అండ్ ఫింగర్ ఫుడ్స్ ఈజీగా మంచిగా తినేలా ఉండాలి. అండ్ ఫింగర్ ఫుడ్స్ ఇచ్చేటప్పుడు బాగా అలర్ట్గా ఉండాలండి. మనం ఏమైనా కొన్ని చాక్ అవుతూ ఉంటాయి, చాకింగ్ ఉంటే అది డేంజర్ కింద ఉంటుంది. సో అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫింగర్ ఫుడ్స్ ఇచ్చినప్పుడు పక్కనే ఉండి మనం అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు పిల్లలకి ఫ్రెష్ అండ్ హోమ్మేడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వండి. అలా ఫ్రెష్గా హోమ్మేడ్ ఫుడ్ ఇస్తే కనుక పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి ఎలర్జీ రియాక్షన్స్ కూడా రాకుండా హెల్దీగా ఉంటారు.
అండ్ ఇలా ఫ్రోజన్వి లేకపోతే జంక్ అలాంటివి ఏవి పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి లేకపోతే బయట నుంచి తెచ్చిన జంక్ ఫుడ్ కానీ అలాంటివి పిల్లలకి అసలు పెట్టకూడదు. అండ్ ఏ ఫుడ్ ఇచ్చినా ఒక 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి మీల్కి. ఇంకా లేకపోతే ఇప్పుడు స్నాక్స్ పెట్టాలన్నా మీల్కైనా దేనికైనా సరే ఏ ఫుడ్ ఇచ్చినా ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి రిమైనింగ్ పెట్టుకోవాలి మనం ఏదైనా పెట్టాలనుకుంటే. ఎవ్రీ మీల్కి ఫుడ్ తిన్నాకన్నమాట ఒక చిన్న బెల్లం ముక్క కనుక మనం ఇచ్చామంటే అది ఈజీగా పిల్లలకి డైజెస్ట్ అవుతుంది. బెల్లంలో రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది ఎక్కువగా. అది తినడం వల్ల చాలా మంచిది పిల్లల స్టమక్కి, డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది. కనుక ఒక చిన్న ముక్క బెల్లం ముక్క ఇచ్చారంటే తిన్నది చక్కగా అరుగుతుంది అన్నమాట. పిల్లలు పడుకునే ముందు మనం గోరువెచ్చటి కొన్ని పాలు కనుక ఇచ్చినట్టయితే పిల్లల స్లీప్ అన్నది హాయిగా ఉంటుంది, ప్రాపర్గా పడుకుంటారు. పిల్లలకి న్యూ ఫుడ్ ఏది ఇచ్చినా కానీ 2 to 3 డేస్ మాత్రం తప్పకుండా అబ్జర్వ్ చేయండి, ఎలర్జీ రియాక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకి ఏజ్లో మెనీ క్యాలరీస్ అవసరం లేదండి, వాళ్ళకి కావాల్సింది లాట్ ఆఫ్ న్యూట్రియన్స్. సో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, ఫ్రూట్స్ చక్కగా వాళ్ళకి పెట్టి ఆ న్యూట్రియన్స్ వాళ్ళ బాడీకి అందేలా చూడండి. బట్ బీ కేర్ఫుల్ ఆన్ ఎలర్జీ రియాక్షన్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాక్స్ పిల్లలతో పాటే మీరు తినడం అలవాటు చేసుకోండి. మీరు తినే టైంకి వాళ్ళకి పెట్టారంటే ఫ్యామిలీ మీల్ అనేది ఈజీగా అలవాటు అవుతుంది, మనతో పాటు వాళ్ళు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫ్యామిలీ మీల్ అనేది వాళ్ళకి ఇచ్చే దాంట్లో స్పైసీ కానీ సాల్ట్ కానీ అన్నీ తక్కువ చూసుకోండి, ఎక్కువ పెట్టద్దు, వాళ్ళకి వేడి చేస్తుంది, పడదు మళ్ళీ. అందుకని తక్కువలో వాళ్ళకి ఫస్ట్లో కొంచెం తీసుకుని వాళ్ళకి అదే ఫ్యామిలీ మీల్గా పెట్టుకోవాలి. ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాక 2 అవర్స్ లోపలే వాళ్ళకి ఫీడ్ చేసేయండి. అంతేకాని దాన్ని స్టోర్ చేసి మళ్ళీ పెట్టడం, లేదంటే వాళ్ళు తిన్నది మిగిలింది మళ్ళీ స్టోర్ చేసి పెట్టడం లాంటివి చేయకూడదు. మనం ప్రిపేర్ చేసింది ఏమంటే వాళ్ళకి 2 అవర్స్ లోపలే మనం ఫీడ్ చేసేస్తాం. ఒకవేళ మీరు కనుక ఫుడ్ ఎక్స్ట్రాగా చేస్తుంటే కనుక అది హ్యాండ్తో టచ్ చేయకుండా స్పూన్తోనే సపరేట్గా తీసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ అది 2 అవర్స్లోనే ఫీడ్ చేయాలి. కానీ మ్యాక్స్ ఇలా అవాయిడ్ చేయండి. పిల్లలకి ఎంత కావాలో అంతవరకు మనం కుక్ చేసుకుని ఫ్రెష్గా హోమ్ మేడ్ ఫుడ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వామ్గా పెట్టాలి. అలాగే ఇప్పుడు 1 to 3 ఇయర్స్ బేబీస్ అందరికీ ఎవరికైనా కానీ సాల్ట్, స్పైసీ లేదా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే హైలో షుగర్ హై ఉన్న ఫుడ్ కానీ ఏదైనా సరే మనం అది పిల్లలకి లిమిట్లో చూసుకోవాలండి. మ్యాక్స్ మనం ప్రాసెస్డ్ ఫుడ్ పెట్టకూడదు. అలాగే సాల్ట్ అండ్ స్పైసీ ఏదైనా సరే తగ్గించి వేయాలి. అండ్ షుగర్ కూడా ఎక్కువ వేయకూడదు, లిమిట్గా కొంచెం వేసి కావాలంటే పెట్టచ్చు. బేబీ ఫుడ్ని రీహీట్ చేయడం లేదా మైక్రోవేవ్లో పెట్టడం లాంటివి అసలు చేయకండి. బేబీ ఫుడ్ అసలు స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంత ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి వామ్గా హెల్దీగా హోమ్ మేడ్ ఫుడ్ పెట్టండి. పిల్లలకి ఎప్పుడు కాచి చల్లార్చిన వాటరే ఇవ్వండి, వామ్ వాటరే ఇవ్వాలి. డైరెక్ట్ వాటర్ లేకపోతే మినరల్ వాటర్ కానీ డైరెక్ట్గా తెచ్చేసి కాకుండా మనం అది వేడి చేసి చల్లార్చుకుని పిల్లలకి ఇస్తే అది చాలా మంచిది. మ్యాక్స్ పిల్లలకి బయట ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇప్పుడు బయట ఫుడ్ వాళ్ళు ఇష్టంగానే తింటారు కొన్ని చాక్లెట్స్ అని అవని ఇవన్నీ. సో ఫ్యూచర్లో అవి ఇబ్బంది తెస్తాయి హెల్త్ విషయంలో. అండ్ చాక్లెట్స్ అని కొంచెం స్వీట్స్ అని అవి ఎక్కువగా పెట్టకండి. పిల్లలకి ఇప్పుడే టీత్ అవి కూడా బాగా వస్తే కనుక టీత్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్తీగా ఇంట్లో చేసిన ఫుడ్డే మ్యాక్స్ పెట్టడానికి ట్రై చేయండి. 5 ఇయర్స్ వరకు మనం పిల్లలకి ఉగ్గు అనేది పెట్టుకోవచ్చు అండి. మీకు తెలిసే ఉంటుంది ఉగ్గు అంటే అన్ని పప్పులు వేసి, రకరకాల పప్పులన్నీ వేసుకుంటాము, పప్పులన్నీ వేసి అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్స్ అన్నీ చేసి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ అలాగే ఇదంతా ఉడకపెట్టుకుంటాం. మళ్ళీ మనం తర్వాత దాంట్లో నెయ్యి వేసి పెడతాము. చాలా అంటే చాలా బలమైన ఫుడ్ అండి ఇది. మనం పిల్లలకి 5 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఆ రెసిపీ నేను త్వరలోనే మీకు నా వీడియోలో చూపిస్తాను. హెల్దీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే బేబీకి పెట్టండి. అప్పుడు బేబీ హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటారు. ఈట్ హెల్తీ, బీ హెల్తీ అండ్ స్టే హెల్తీ. అందరు బేబీస్ డిఫరెంట్ అండి. సో ఏ ఫుడ్ పెట్టినా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు పెట్టండి, పీడియాట్రిషియన్ డాక్టర్ని. ఎందుకంటే అందరు బేబీస్ డిఫరెంట్ కనుక కొంతమందికి ఎలర్జీ రియాక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఇంకోటి వచ్చేసి ఈ వీడియో వచ్చేసి జస్ట్ నా అడ్వైస్ అండ్ గైడ్ మాత్రమే అండి.
మీ బేబీ యొక్క నీడ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. డైట్ చార్ట్ అనేది ఇది జస్ట్ గైడ్ మాత్రమే. బేబీని అయితే అసలు ఫోర్స్ చేయొద్దు ఈ డైట్ చార్ట్ మీద, డైలీ రొటీన్ మీద, ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరండి, డిఫరెంట్గా ఉంటారు బేబీస్. సో ఫోర్స్ అయితే చేయకండి, మీ యొక్క ప్రయత్నం మాత్రం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను చెప్పిన ఈ వీడియో అంతట్లో మీకు కొంచెమైనా మీ బేబీకి యూస్ఫుల్ టిప్ నేను చెప్పినట్టయితే, అండ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.